మిషన్ భగీరథ పనుల వల్ల రాష్ట్రంలోని రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయని పాలకుర్తి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ డీసీసీబీ చైర్మన్ జంగ రాఘవరెడ్డి అన్నారు. కాంట్రాక్టర్లు చేసే పనులను అటు అధికారులు గాని ఇటు ప్రభుత్వం గాని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రోడ్ల ధ్వంసంపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఎర్రబెల్లి తనపై కేసు జంగ రాఘవరెడ్డి ఆరోపించారు. మిషన్ భగీరథ కాంట్రాక్టర్లను దూషించారనే ఆరోపణతో కాంగ్రెస్ నేత జంగ రాఘవరెడ్డిపై పోలీసులు కేసు పెట్టి వరంగల్ కోర్టులో హాజరుపరచగా తనకు బెయిల్ లభించింది. కోట్ల రూపాయలు పెట్టి వేసిన రోడ్డును ఎందుకు తవ్వుతున్నారని అడిగినందుకు తనపై కేసు పెట్టారని జంగ అన్నారు. రాష్ట్రమంతా మిషన్ భగీరథ పనులలో ఇదే తంతు జరుగుతోందని అన్నారు రాఘవరెడ్డి. మిషన్ భగీరథ పనులలో రోడ్డు తవ్వకాలు జరిపిన అనంతరం కాంట్రాక్టర్లే మళ్లీ రోడ్ల నిర్మాణం చేయాలి, కానీ అలా జరగడం లేదని అన్నారు. మిషన్ భగీరథ పనుల్లో ధ్వంసమైన రోడ్లన్నింటినీ కాంట్రాక్టర్లు తిరిగి వేయించకుండా అడిగిన కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టిస్తున్నారని జంగ రాఘవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న 8 గంటలకు పాలకుర్తిలో ఒక సావును పరామర్శించడానికి పోతే సమయం లోపల మా సూపర్వైజరు మనం వేసిన రోడ్డు మడికొండ గ్రామంలో తవ్వుతున్నారు అని ఫోన్ చేసిండ్రు. అయితే అక్కడ ఉన్న సూపర్వైజర్కు ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతా అని చెప్పి ఫోన్ తీసుకొని, బాబు తోటి కాంట్రాక్టరు నువ్వు, మా కాంట్రాక్టర్ అగ్రిమెంట్ నువ్వు పూర్తి కాకముందుకే నువ్వు ఆ రోడ్డును తవ్వి నువ్వు మిషన్ భగీరథ పేరు మీద పైపులు వేస్తూ ఉంటే మిషన్ భగీరథ ఎక్కడ పైపులు వేయాలి, రోడ్డు 3 ఫీట్ల తర్వాత నువ్వు పైపు వేయాల్సిన అవసరం ఉన్నది, అది కాంట్రాక్టర్ రూల్ మీకు. మరి ఇప్పుడు మీరు మేము వేసిన తర్వాత మాది తవ్వి నువ్వు పైపులు వేసుకుంటా పోతూ ఉంటే మళ్ళీ కంకర నేను పర్వాలా, మళ్ళీ దాని మీద బీటీ చేయాలా, మళ్ళీ తర్వాత దాన్ని నువ్వు మళ్ళీ పగలగొట్టాలా బీటీని, ఇది ఎక్కడన్నా సిస్టంలో ఉందా, నువ్వు ఇంజనీర్ చదువుకుంటున్నావు, నువ్వు కంపెనీ ఓనర్తో మాట్లాడి నాతో మాట్లాడు బాబు, మాకు ఇప్పటికే దాదాపు 10-15 లక్షల నష్టం చేశావు, ఇది సరైన పద్ధతి కదా అని ఫోన్లో మాట్లాడినా. ఫోన్లో మాట్లాడాడు పక్కకు పెట్టేసిన ఇట్లా నా ఫోన్ కట్ కాలేదు. అతను ఇష్టం వచ్చినట్టు వాడేవాడు, వీడేవాడు, ఈ కాంట్రాక్టర్ ఎవడు, వాడేవాడు మాట్లాడేందుకు, మేము పెద్ద కంపెనీ, మేము డైరెక్ట్ గవర్నమెంటు అని చెప్పి అలా ఇష్టం వచ్చిగా మాట్లాడాడు. నేను ఎంబడే నేను కాజుపేట పోలీస్ స్టేషన్ దాటంగానే నేను ఫోన్ చేసి మళ్ళీ ఎంబడే బండి తిప్పుకొని పోయినా, ఏమైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, కాంట్రాక్ట్ పద్ధతి తెలుసా నీకు, తెలియదా, తెలిస్తే నువ్వు ఒక ఇంజనీరువు, నువ్వు ఒక కాంట్రాక్టర్ దగ్గర సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు, మా సూపర్వైజర్ మీ ఇద్దరు పనిచేసుకుంటున్నారు, మావాడిని బెదిరించి మీరు నలుగురు బెదిరించి మీరు బండి గుంజుకుంటున్నారు, ఇది పద్ధతి అవుతుందా చెప్పు అని చెప్పి నేను అడిగిన. అడిగి వాళ్ళ చీఫ్ ఇంజనీర్కి ఫోన్ చేసి సాయంత్రం రమ్మని చెప్పి నేను పాలకుర్తికి వెళ్ళిపోయినా. వాళ్ళ చీఫ్ ఇంజనీర్ వచ్చేసి నా దగ్గర సాయంత్రం వచ్చి 5 గంటలకు వచ్చి, సార్ మేము చేసిన పని తప్పు, మేము అలా తవ్వకూడదు, చిన్న మిస్టేక్ జరిగింది, అది రెక్టిఫికేషన్ చేస్తాము, మేము మాకు మున్సిపాలిటీ పర్మిషన్ ఇవ్వమంటే ఇస్తలేదు, మాకు 3 నెలలు అవుతుంది పర్మిషన్ అడుగుతా ఉన్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. పొద్దున తెల్లవారుసరికి 6 గంటల 5 గంటల 10 నిమిషాలకు మా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. దాదాపు 30-40 మంది, 3 సీఐలు, 5 ఎస్ఐలు, 1 డీసీపీ, ఏసీపీ, ఇంతమంది పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. మా ఇంట్లో సీసీ కెమెరాలనే కనపడుతూ ఉన్నాయి. అరే ఏంది ఇంతమంది వచ్చిండ్రు ఏంది అంటే, ఏదో గవర్నమెంట్ వాళ్ళు ఉందిలే, ఏదో బుక్ అవుతుంది లే అని చెప్పి మేము అనుకొని ఇమ్మీడియట్ ఫోన్ చేసినాం. ఒక ఆఫీసర్కి ఫోన్ చేస్తే, మీరు నిన్న ఎవరినో కొట్టారట, దాని మీద ఎఫ్ఐఆర్ బుక్ అయిందని చెప్పి అని అడగను. రాణి రమ్మని చెప్పి నేను కూడా మా పార్టీలోకి ఫోన్ చేసుకున్నా, పోలీసుకి కిందికి దిగిన. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వాళ్ళ సూపర్వైజర్కు ఫోన్ చేసి 9 గంటల నుంచి 3 గంటల వరకు ఫోన్ చేసి నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రు. అసలు ఆ పిల్లగాని నేను కొట్టినట్టు కానీ, ఆ పిల్లగాని తిట్టినట్టు కానీ ఎక్కడ ఆ పిల్లగాడు చెప్తే నేను కేసుకు సిద్ధంగా ఉన్నా. వాస్తవంగా వరంగల్ జిల్లాలో పైపులు ఎక్కడ తగ్గుతారో తెలియదు వాళ్లకు, పైపులు రోడ్డు వాళ్ళే ఎత్తారు, రోడ్డు గవర్నమెంట్ ఏపిస్తుంది, రోడ్డును వాళ్ళే తవ్విస్తారు. అంటే మిషన్ భగీరథ అనగానే ఇది గవర్నమెంట్ది అంటున్నారు వాళ్ళు, ఇది గవర్నమెంట్ది, ఇది మా సొంతము, మేము ఎక్కడ చదివితే ఎక్కడ ఏం మా స్వతంత్రము, మేము ఏం చేసినా తప్పు లేదనే విధంగా వాళ్ళకు ఒక డిజైన్ లేదు, ఒక ప్లాన్ లేదు, ఒక ఫ్యూచర్ ప్లాన్ లేదు, ఒక లైనప్ లేదు, అవన్నీ లేకుండానే పనిచేస్తూ ఉన్నారు. అప్పటికప్పుడే డిసిషన్ అయిపోతున్నాయి, అప్పుడప్పుడే తవ్వకాలు జరుగుతున్నాయి, దానికి ఒక ప్లానింగ్ లేదు, తవ్వకాలు తెగుతూ ఉన్నారు. కడిపికొండలో వాళ్ళు తవ్విపోతే నేను ఎస్ఐ గారి దగ్గర తీసుకుపోయి, ఆ పిల్లగాని దగ్గర తీసుకుపోయి నేను రిటర్న్లో కంప్లైంట్ మా సూపర్వైజర్తో ఇప్పించి నేను ఇమ్మీడియట్లీ పంపినా.
ఎస్ఐసిఏ దగ్గర తీసుకుపోయి కంప్లైంట్ ఇప్పించిన, మా సూపర్వైజర్తో కంప్లైంట్ ఇప్పించిన. కంప్లైంట్ ఇప్పిస్తే సిఐ ఏమంటున్నాడు, ఈ లంజగొడుగులకు బుద్ధి లేదన్న, మొత్తం తవ్వుతూ ఉన్నారు పోతూ ఉన్నారు. కడుపుకొండలో ఆ పొక్కల పడి ముగ్గురు యాక్సిడెంట్ అయింది, ఒకటి చచ్చిపోయాడు. ఇసో ఈ కేసు వాళ్ళ మీద పెట్టాలి, నీ కేసు ఏమున్నది అన్న, ఇలా నీకు ఎట్లనో పైసలు ఇస్తారు కానీ వాళ్ళు గా కేసు పెట్టాలని అని చెప్తా ఉన్నారు. మీరు చూడండి, ఇక్కడనే చూడండి, విలేజ్లల్లో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తూ ఉన్నారు. ఆ సీసీ రోడ్లను వీళ్ళు బల కొడతారు. యాజ్ పర్ రోడ్స్ రికార్డు ప్రకారం, ఎన్హెచ్ రూల్ ప్రకారం, ఎన్హెచ్ ఏ ప్రకారము ఎక్కడైతే రోడ్ బల కొడతారో వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ చేసి, ఆ సీసీ రోడ్ కన్స్ట్రక్షన్ చేసి పోవాల్సిన అవసరం ఉన్నది. మరి తెలంగాణ జిల్లాలలో మిషన్ భగీరథన పేరు మీద వీళ్ళు ఎన్ని రోడ్లు పలకలో కొట్టారు, ఎన్ని రోడ్లలో వీళ్ళు వేశారు. దీనికి దయాకర్ రావుకు హన్మకొండ మండలంకు, కాజీపేట మండలంకు, దయాకర్ రావుకు ఏం సంబంధం? రాత్రి 9 గంటల నుంచి 3 గంటల వరకు ఆ అబ్బాయి కాల్ రిజిస్టర్, ఎన్ని ఫోన్ చేసి బెదిరించాడు. నువ్వు కేసు పెట్టకపోతే, ఎఫ్ఐఆర్ కాకపోతే నీ అంత చూస్తా, నీ కంపెనీ అంత చూస్తా. దయాకర్ రావు సెల్ నెంబర్లు, ఆ పిల్లగాని కాల్ రిజిస్టర్, ఈ విధమైన బెదిరింపులకు దయాకర్ రావు గారికి చెప్తున్నా, ఎప్పుడైతే పాలకుర్తిలో బహిరంగ సభ 50,000 మంది వచ్చి అక్కడ జనాన్ని చూసిండ్రో, భయపడిపోయి నేను ఓడిపోతానన్న భయంతో ఈ విధమైన అక్రమాలకు పాల్పడుతూ ఉన్నావు. నీకు దమ్ముంటే నువ్వు పూటకో పాట మార్చి ప్రజలను మోసం చేసి గెలిచినవి. నీకు గతంలో అమాయకులు దొరికేపటికే నువ్వు ఆడుకున్నావు, ప్రజలను మోసం చేసి గెలుచుకుంటూ వస్తున్నావు. ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు నా మీద గెలవాలే, ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఏదన్నా ఉంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం నడువు, అక్రమ మార్గాలకు పోతే ప్రజలు చైతన్యవంతులు. అందులో పాలకుర్తి ప్రజలు చైతన్యవంతులు. మీరు గతంలో మీ వాట్సాప్లలో చూపించాం, మీటింగ్ పోతే మీకు 4,000 రూపాయలు ఎకరానికి రాదు, రేషన్ కార్డు రాదు, మీకు పింఛను రాదు, మీకు ట్రాక్టర్లు రావు అని బెదిరించినా కూడా దాదాపు మీ పత్రికల సాక్షిగా ఎంతమంది వచ్చిండ్రో మీ పత్రికలకు తెలుసు దయచేసి. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా దయాకర్ రావు గారికి, గతంలో కొండమురళి మీద నువ్వే హత్యలు చేయించి, నువ్వే కొండమురళి మీద కేసు పెట్టిన సంగతి మర్చిపోకు. ఆ జిమ్మిక్కులన్నీ పాలకుర్తి ప్రజలకందరికీ తెలుసు, అది పోరాటాల గడ్డ, ఉద్యమాల గడ్డ. ప్రతి ఉద్యమం కూడా పాలకుర్తి నుంచలే సాకలమ సాక్షిగా, అక్కంచలే సాక్ష్యం ఉన్నాయి. కాబట్టి నీ ఇకనైనా మోసపూరిత రాజకీయాలు బంజు వేసి నిజంగా నువ్వు గెలిచే నాయకునివి అయితే, నువ్వు ప్రజానాయకునివి అయితే ప్రజాస్వామ్యబద్ధంగా నడువు, నువ్వు నా మీద గెలువు. ప్రజలు నీకు ఓటేస్తే మేము ఆదరిస్తాం, ఓటేయకపోతే నువ్వు ఇంటికి పో, ఎవరు గెలిస్తే వాళ్ళు గెలుస్తారు. అంతేగాని నువ్వు పోలీసులను అడ్డం పెట్టుకొని, నేను పోలీస్ స్టేషన్ పోతే సిఐ బాధక్త చెప్తా ఉన్నారు, ఏమన్నా నా మీద ప్రెషర్ ఇది, ఇలా నువ్వు వచ్చినావు మాట్లాడినావు పోయినావు, తప్పు చేస్తున్నావు అప్పచెప్పినావు పోయినావు, మళ్ళీ మీరు కూర్చొని మాట్లాడుకున్నారు అయిపోయింది, మళ్ళీ ఇది ఏందన్న 9 గంటల నుంచి నేను ఇది నౌకరు చేయాలన్నా పోవాలన్నా అనే విధంగా పోలీసులు కూడా అంత టార్చర్ అనుభవిస్తూ ఉన్నారు. అసలు ఇక వంకలు గింకలు తిరగద్దు, ఎందుకంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పోల్ షిఫ్టింగ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఎలక్ట్రిక్ పోల్ ఉండని ఏమునని పోల్ పక్కకు తిప్పుకొని పోతారు. దానివల్ల అక్కడ ఎక్కడైతే కరువు వస్తుందో ఆ కరువు రేపు పొద్దున డ్యామేజ్ అవుతుంది, పైపు డ్యామేజ్ అయ్యి ఆ రోడ్డు బీటీ రోడ్డు మీద పడుతుంది, ఈ బీటీ రోడ్డు మొత్తం పోతుంది. అంటే ప్రజాధనాన్ని ఈ విధంగా టెక్నికల్ మిస్టేక్ వల్ల ఖరాబ్ చేస్తూ ఉన్నారు, దుర్వినియోగం అవుతూ ఉన్నది. వీళ్ళ స్వలాభాల కోసం, వీళ్ళ పైప్ లైన్ వేయడం కోసం మొత్తం రోడ్లన్నీ ఖరాబ్ చేస్తూ ఉన్నది. అడిగితే ఈ తప్పు. ఇది అడిగిండు చలో, నాకు సంత దొరికింది, కేసు పెట్టాలే, నా ప్రయోగం చూపించుకోవాలి. ఇక్కడ కేసు బుక్ చేస్తే రాఘవరెడ్డి, ఓ రాఘవరెడ్డి రౌడీజన్ చేసిండు అని చెప్పడం కోసం చేస్తున్న కుట్ర. ఓకే, తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమం కోసం 45 కేసులు పెట్టించుకున్నారు. వాళ్ళు కూడా తెలంగాణ ద్రోహులు అయితే నేను కూడా తెలంగాణ ద్రోహినే. ఓకే, దయాకర్ రావు గారు దమ్ముంటే పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను మెప్పు పొందాలంటే ప్రజలకు సేవ చేసి మెప్పు పొందాలి. అంతేగాని దౌర్జన్యాలతోని బెదిరింపులతోని ఈ విధంగానే ఉంటే
ప్రజలు 19లో రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్తారు, తప్పకుండా వారు చూస్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ